నమస్తే ప్రతాపన్న, హౌ ఆర్ యు? నమస్తే, ఫైన్ ఫైన్. బాగున్నారన్న? చాలా బాగున్నా అన్న. 2 మంత్స్ బ్యాక్ చూసుకుంటే గజ్వేల్లో యోయో టీవీ, హలో టీవీ మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగాను. మీరు కేసీఆర్ లాంటి ఒక కొండను మీరు ఢీ కొట్టబోతున్నారు అని అన్నాను. ఇప్పుడు ఆ కొండ, మీరో కొండ కలిసి ఒక పర్వతంగా ఏర్పడింది. అంటే టీఆర్ఎస్కి ఒక బలం ఏర్పడింది. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? 2009 తెలంగాణ ఎడ్యుకేషన్లో ఆ రోజు నేను టీఆర్ఎస్ అలయన్స్లో పార్టీలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ రేబెల్ రావడం వల్ల ఓడిపోయినాం. 2014 కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కేసీఆర్ గారి మీద ఆ రోజు కూడా స్ట్రాంగ్ ఫైట్ చేసినాం. మొన్న మీరు చూసినారు 2018 నాతో గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలల్లో బాగా పాజిటివ్ ఉండే, అదర్వైజ్ అక్కడ ఉన్న సెకండ్ క్యాడర్ లీడర్ కూడా అంతా కూడా మనం వింటూ ఉన్నారు. మనకు అంటే కేసీఆర్ గారితో ఫైట్ చేయడానికి ప్రజలల్లో కూడా ఒక అంటే నాకు సపోర్టింగ్ దొరికింది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేసిండ్రంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, కంటి వెలుగు, రైతు బీమా, రైతు బంధు, పెన్షన్, గొర్రెలు బర్రెలు, ఇంటింటికి వాటర్, ప్రతి ఇంటికి ట్యాపు, మా దగ్గర 2 ప్రాజెక్టులు మల్లన్న సాగర్, కొండపోశమ్మ, ఈ 2 ప్రాజెక్టులు, రోడ్స్, ఇవన్నీ కూడా ప్రజలల్లో ప్రతాపన్న మంచోడే కానీ ముఖ్యమంత్రి గారు లేకుంటే ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఆగిపోతుందేమో, ముఖ్యమంత్రి గారికి ఓటేయకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందేమో, దాదాపు 4 నుంచి 5 వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఫ్యూచర్ కూడా దెబ్బతింటుందేమో అన్నటువంటి ఆలోచన ప్రజలల్లో ఉండి ఒక ఇంట్లో 3 ఓట్లుంటే నాకు 1 ఓటేసి వాళ్ళకి 2 ఓట్లేసారు. అంటే ముఖ్యమంత్రి గారు 2 ఓట్లేడు. అంటే ముఖ్యమంత్రి గారి మీద డెవలప్మెంట్ కావాలనే ప్రేమ, ప్రతాపన్న మంచోడనే ప్రేమ. అంటే ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలు, గ్రామాలలో ఉన్న వ్యక్తులు కూడా నాకు ఓట్ చేసారు, ముఖ్యమంత్రి గారు చేశారు, ముఖ్యమంత్రి గారు 2 చేశారు, నాకు 1 చేశారు. దాంతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ అందరూ చూశారు, రాష్ట్రం అంతా చూసింది, దేశం అంతా చూసింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను 3 టైమ్స్ కూడా ముఖ్యమంత్రి నన్ను ఇన్వైట్ చేశాను. 2009 చేసిండ్రు, 2014 చేసిండ్రు, 2018 కూడా టీఆర్ఎస్ రమ్మని చెప్పి నన్ను అడిగిండ్రు. ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు, కేసీఆర్ కేటీఆర్ గారు అడిగిండ్రు, హరీష్ రావు గారు ఆయన కూడా అడిగిండ్రు, కానీ నేనే వెళ్ళలేదు. నేను తెలుగుదేశం పార్టీ, నేను బాగా చంద్రబాబు నాయుడు ఫ్యాన్, ఆయన అంటే బాగా ఇష్టం నాకు. అట్లనే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను మల్లన్న సాగర్ కోసం ఫైట్ చేసిన, మల్లన్న సార్ రైతుల కోసం చేసిన, కొండపోసిన రైతుల కోసం చేసిన, రైతు ఆత్మహత్యలు, రైల్వే యాక్సిడెంట్, అంటే 4 ఇయర్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 4 సంవత్సరాలు ప్రజల తరఫున పోరాటం చేసిన, ప్రజల పక్షాన నిలబడ్డం, రైతు ఆత్మహత్యలు, చీప్ లికర్, ఇట్లా ఎన్నో వాటి మీద మనం ఫైట్ చేసుకుంటూ పోయినాం. ప్రజలలో ఒక నాకు అంటే ప్రతాప్ రెడ్డి అంటే ఒక ఫైటర్ అనే నేము, అక్కడ ఏదైనా సమస్య వస్తే ప్రతాపన్న చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే అఫీషియల్ దగ్గర పోయినా కూడా అఫీషియల్కి కూడా ఒకవేళ పని చేయకపోతే మేము ప్రతాపన్న దగ్గర పోతాం అంటే వెంటనే ఆ పని చేసి పెట్టేది. అంటే అపోజిషన్లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా పని కావాలన్నప్పుడు సతాయించినప్పుడు ప్రతాపన్న అంటే ఆ పని వాళ్ళకి వెంటనే చేసి పెట్టడం వల్ల నాకు కూడా చాలామంది నా ఫేవర్గా రెడీ అవ్వడానికి, అట్లనే నా డివోటీ కావడానికి, నాతో కలిసి పనిచేయడానికి చాలామంది అట్లా వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి మీద నాకు పర్సనల్గా ఏం లేదు, హరీష్ రావు మీద మ్యాన్ మీద కూడా పర్సనల్గా నాకు ఎలాంటి గజ్ లేదు. బట్ నేను ప్రజలు బాగుండాలి, ప్రజల తరఫున పోరాటం చేయాలని పోరాటం చేసుకుంటూ పోయినాం. మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో మల్లన్న సాగర్ రైతులు కూడా నాకు ఓట్లు వేయలేదు, కొంచెం ఇబ్బంది పెట్టిండ్రు. కొండపోశమ్మ రైతులు ఉన్నారు, మామిడేల గ్రామం ఉంది, బలింపురం ఉంది, తండా ఉంది, ఆ గ్రామాలలో ప్రజలు కూడా నాకు ఓట్లు వేయలేదు, ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. అయినప్పుడు నేనేమనుకున్నా అంటే నేను వాళ్ళ కోసం కొట్లాడితే వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు, ముఖ్యమంత్రి గారికి ఓట్లు వేశారు. వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చినటువంటి పారితోషికం సరైనదిగా వాళ్ళు భావించి ఆయన ఓట్లు వేసినప్పుడు నేను చేసిన ఉద్యమాలు కరెక్ట్ కాదేమో, నేను చేసింది రైట్ కాదేమో అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. నేను 3 టైమ్స్ కూడా కంటాక్ట్ చేసి ప్రజలలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసి ప్రజా ఉద్యమాలు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి మనమంతా ప్రయత్నం చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే నిరుద్యోగ వ్యవస్థనే కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అన్నిటి మీద కూడా మనం ఫైట్ చేసినాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా నా మాదిరిగా ఫైట్ చేసి ఉండరనుకుంటున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్లో జనాలు అందరూ దాదాపు ప్రభుత్వాన్ని ఎక్కడ వ్యతిరేకించినట్టు కనిపించలే. దాదాపు 88 సీట్లు ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చినాయి, భారీ మెజారిటీని వచ్చినాయి. అంటే కూడా దానిలో ప్రజలంతా ముఖ్యమంత్రి వెంట ఉన్నప్పుడు
ఇంకా మనం చేసింది రాంగ్ అని చెప్పేసి మనం డిసైడ్ అయిపోయినాం. ఇంటి దగ్గర 1 మంత్ దాదాపుగా ఎలక్షన్ లేని 7th నాడు ఎలక్షన్ అయింది, 11th రిజల్ట్ వచ్చింది. 11th మొదలుకుంటే మొన్న మొన్నటి 11th వరకు కూడా నేను ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. మామూలుగా ఎవరైనా చనిపోతే పోయి వచ్చిన ఇంపార్టెంట్ పర్సన్స్, మా తెలుగుదేశం పార్టీ నాతో ఉన్నటువంటి మిత్రులు చనిపోయినటువంటి కొందరు చనిపోతే ఒక 1-2 ఫ్రెండ్స్ చనిపోతే వెళ్ళాను తప్ప నేను పొలిటికల్గా యాక్టివిటీగా చేయొద్దాం అనుకున్నాను. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నుంచి ఇన్విటేషన్ రావడం, ఆయన రమ్మని చెప్పి అడిగినప్పుడు నేను కూడా ఆలోచించిన, ఆయనకి ఇబ్బంది పెట్టింది దానికంటే ఆయనతో కలిసి పనిచేస్తే. నా దగ్గర ఉన్నటువంటి మల్లన్న సాగర్, కొండపోషమ్మ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గర చేసి పేదవాడికి దగ్గర చేసి కలిసి పనిచేస్తే బాగుంటుందేమో అన్నటువంటి ఆలోచనతో ఆయన పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నా అక్కడ డివోటీగా పనిచేసిన, అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా నాకు బాగా సహకరించారు. నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించటం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి పాలసీలు బెటర్గా ఉన్నాయి. ఆ బెటర్ పాలసీస్కి ఓటు వచ్చింది. ఆ ఓటు వచ్చి ప్రజలంతా ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ మా కన్స్టిట్యున్సీని, గజ్వేల్ నియోజకవర్గాన్ని, ఉండే పేదరికం కావచ్చు లేకపోతే హౌసింగ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సహకరించి ఆయనతో మమేకమై పనిచేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. హలో, మిమ్మల్ని యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.